చిరందకు స్తోత్రాలు. క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన నూతన జీవం కొరకు, నూతన నడక కొరకు స్తోత్రాలు. జీవంతో కూడిన నిరీక్షణ మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఈ రీతిగా మీ రక్తం ద్వారా సంపాదించిన సంఘం, సార్వత్రిక సంఘం, మా ప్రభా ఆత్మ సంబంధమైనది, అదృశ్యమైనది. ఈ ఆత్మ ద్వారా కడుచున్న సంఘములు నన్ను మమ్మలను చేర్చినందుకే స్తోత్రాలు. ఇది నాన్న యావత్తు ప్రపంచంలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, భూమి మీద మేము కూడా అన్ని కొత్త పల్లెల్లో మా ప్రభా ఇక్కడ ఉన్న ప్రియులతో కలిసి బేతేల్ ప్రార్థన మందిరములు తండ్రి చేరి రావడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. గత 2 దినాలు సహాయపడినందుకై, వాక్యం ఇచ్చినందుకై తండ్రి, మీ నామంలో మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు. ఆదుకున్నందుకు వందనాలు. ఈ దినం ప్రభు దినం, ఘనమైన నామంలో మిమ్మల్ని ఆరాధించినట్టుగా మా హృదయాలు సిద్ధపరచు. వాక్యం దయచేయండి. ఆత్మ ప్రాణ శరీరాలు మీ రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా కడగండి, పవిత్రపరచండి, ప్రతిష్ఠించండి, పరిశుద్ధపరచండి, మా ప్రభు నూతన పరచండి. ఆరాధించుటకై మాకు కావాల్సిన వాక్యం మాకు అనుగ్రహించండి. ఆరాధికులు సిద్ధపరచండి. ఆ రీతిగా దయలు తండ్రి జిల్లా ప్రభా మరి రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో మండలాల్లో ఆయా గ్రామాల్లో మీ నామంలో కూడుకునే వారిని బట్టి, మీ నామంలో నిలబడి వారిని బట్టి స్తోత్రాలు ఖండించండి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకురండి. ఆ రీతిగా తండ్రి నార్త్ ఇండియా కొరకు యూపీ ఎంపీ అంతట్లో, సౌత్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆ విధంగా భారతదేశం యావత్తు ప్రపంచం ఆయా కారణాల్లో ఈ రక్తం వేసి సంపాదించిన ప్రియులు పరిశుద్ధులు కూడి ఆరాధిస్తూ ఉండగా మేము కూడా ఆరాధించాలని కోరుకున్నారు. ఇస్రాయేల్ చేస్తుల మీద ఆశలేని దేవుడు, సింహాసనం మీద ఆశలేని దేవుడు, కెరువుల మీద ఆశలేని దేవుడు, ప్రియమైన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కనికరించి మా దోషము అపవిత్రత అన్ని రకాలుగా అన్ని విషయాల్లో ఏ విషయాల్లో అపవిత్ర పరచబడ్డాము మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి పరిశుద్ధంగా నీతిగా మీ నామంలో నిలబడడానికి మీ ప్రజలకు ప్రభు మీ మాటలు అందించడానికి సహాయపడమని ప్రార్థన చేయుచున్నాం. ఇచ్చి వచ్చిన సంఘం కర్నూలు ఆ నిలబడే మీ దాసులు అక్కడ పరిచయ దినమంతట్లో తోడుగా సహాయకుడు ఉండమని ప్రార్థన చేయుచున్నాం. అనారోగ్యం ఉన్న వారిని కనికరించండి. ప్రతి కొరకు ప్రార్థన చేయుచున్నాం. ప్రభు బిడ్డను కనికరించము. ఎడివిలింగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తెలియని విధానంలో బాధలో ఉన్నవారిని, వ్యాధిలో ఉన్నవారిని కనికరించండి, తాకండి. పరమ తండ్రి మీ ఘనమైన నామంలో మమ్మల్ని అంగీకరించమని, మా సమయాన్ని దీవించమని, సంఘాన్ని బట్టి, ఇక్కడ సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి స్తోత్రాలు. దీవించు ఆయా పనుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మా ప్రభు దినమున మమ్మల్ని మీరే వాక్యం చేత ఉదకస్థానం చేసి ఆరాధన కొరకు మా హృదయాలు సిద్ధపరచమని ప్రార్థన చేయొచ్చు. మమ్మల్ని మీకు అప్పగించుకో. యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలోకి వెళ్ళకముందు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 8వ ఆరాధన. ప్రభు మెచ్చుకునే ఆరాధన ఏంటంటే సాగిలి పట్టమే. ఏంటంటే చెప్పండి, ఆరాధన అంటే ఏంటి చెప్పండి అందరూ. మనం సాగిలి పడం కానీ పెదాలు ఇస్తాం. హృదయము, నోరు, తలంపులు అన్ని మన మన చేతిలో ఉంటాయి. పెదాలు ఊర కదిలిస్తుంటాం, అది ఆరాధన అనుకుంటాం. అది ఆరాధన కాదు. కొన్ని మాటలు వల్లించడం ఆరాధన కాదు. ఆరాధన లోపల నుండి రావాలి. ఆరాధన నేరుగా పోయి సాగిలి పట్టమే. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, ఆ 24 పెద్దలు గొర్రెపోయేదట ఏం చేసినట్ట, అది ఆరాధన. కాబట్టి ఉదయకాలం కొన్ని నిమిషాలు ప్రభువును మనం ఆరాధించుకోముందు దేవుని వాక్యంలో కొన్ని తలంపులు చూద్దాం. ఎందుకు సాగిలి పడ్డారు వాళ్ళు? ఎవరు పెద్దలు? ఎవరు వారు? ఈ దినాల పెద్దలు ఆరాధన చేయరు. ఆ ఎవరో చిన్నపిల్లలు వచ్చి ఆరాధించు, మేము చేసి అలవాటు పడ్డాం, మాకు అంత అనుభవం అయింది, మేమెందుకు ఆరాధన చేయాలంటారు. ఏం సుమిత్ర, పెద్దలు ఆరాధన చేయరు.
ఏంటిది మాకు అనుభవం కదా, మేము పెద్దలమైనామంటే అన్ని ఆ మార్గాలు కూడా వచ్చినాం కాబట్టి మేము చేయవలసిన అక్కరా లేదు. ఆరాధన ఎవరు చేయాలి? పెద్దలే చేయాలి. పెద్దలు చేస్తే పిల్లలు చేస్తారు, పిల్లలు చేస్తే పెద్దలు చేయరు. విన్నారా? ఓ సుమిత్ర, పిల్లలు చేస్తే పెద్దలు చేయరు, పెద్దలు చేస్తే పిల్లలు చేస్తారు. అర్థమైందా? పెద్దలు చేస్తే పిల్లలు చేస్తారు, పిల్లలు చేశారనుకో పెద్దలు చేయరు. వాడేదో చేశారులే తెలియనోడు, నాకంతా తెలుసు అనుకుంటాం. ఆయన చూడు తిరిగి వస్తుంటాడు ఊరు కట్ట అయ్యిట్టాడు, ఏం చేయడు కానీ ఊరికి తిరిగి వస్తుంటాడు. బైబిల్ తీసుకుని వచ్చాడు కూర్చో, ఆమెనే అన్నంత వరకు చివరి వరకు ఇక్కడే కూర్చోవాలి. ఏడు కథలు కూడా దాని ముందు కూర్చో. కాబట్టి ఆ గొర్రెపల్లి ఎదుట వాళ్ళు ఏం చేశారంట? సాగిలి పడ్డారంట. గొర్రెపల్లి ఎదుట సాగిలి పడ్డారు ఆ పెద్దలు. గొర్రెపల్లి ఎదుట ఎలా సాగిలి పడతారు? ఎందుకు సాగిలి పడ్డారు వాళ్ళు గొర్రెపల్లి ఎదుట? గొర్రెపిల్ల వారికి ఏం చేసింది? గొర్రెపిల్ల ఏమైంది? చూడండి 5వ అధ్యాయం 6వ వచనం. కనుక ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంట? వధించబడింది. ఎందుకు ఆ గొర్రెపిల్లకు వాళ్ళు సాగిలి పడ్డారు? గొర్రెపిల్ల ఏం చేయబడింది? వధించబడింది. ఎవరి కొరకు వధించబడింది? వాళ్ళ కొరకు. వధించబడిన గొర్రె పిల్ల. కాబట్టి మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలా? ఆరాధించవలసిన అవసరం ఏంటంటే, నీవు నేను పాపాన్ని బట్టి శిక్షించబడవలసిన వారు, వధించబడవలసిన వారు. మనం శాపగ్రస్తులుగా శాశ్వతంగా నరకానికి వెళ్ళవలసిన వారు. అయితే ఆ గొర్రె పిల్ల ఏం చేసిందంటే, నీ స్థానంలో నా స్థానంలో, నీ పక్షాన నా పక్షాన ఆ గొర్రెపిల్ల ఏం చేయబడిందంట? వధించబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం 6 నుండి ఎనిమిది వరకు. యేసు వారితో నేనే అని ఆయనతో చెప్పాను. ఏం చెప్తున్నావు? 6వ వచనం ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి 1000 మంది సైనికులు తెల్లవారుజామున 2 గంటలకు ఈటెలు బాకులు తీసుకుని వచ్చినారు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటుండగా, అప్పుడు వాళ్ళు ఎదుగుతా ఉంటే గెత్సెమనే తోటలో ప్రభు అడిగినాడు. ప్రభుకు తెలుసు, అప్పటికే యూదా వెళ్ళిపోయి వాళ్ళు కలిసిపోయినాడు. వాడే ఇప్పుడు తీసుకొచ్చినాడు పలానా స్థలంలో ఆయన ఉంటాడని. ఆ తర్వాత ప్రభుకి అర్థమైంది, లేచాడు. మీరు ఎవరిని ఎదుర్కొన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తునగా. ఆ మాట చెప్పగానే లేమన్నారంటే వెనకకు వగ్గి, వెనకకు తగ్గి నేల మీద పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు. ఎందుకు పడ్డారు? పట్టుకోవడానికి వచ్చారు కదా, పట్టుకోవాలి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది సైనికులు. నేనే అనగానే వాళ్ళు పడిపోయినారు. శక్తివంతమైనటువంటి ప్రభావంతో కూడిన మాట ఆదికాండం 1:2 రాయబడింది, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను, వెలుగుకమ్మను పలుకుగా ఏమైందంట? పలుకుగా, పలుకు ద్వారా ఏమైంది? ఆ పలుకే ఇక్కడ పలికారు. పట్టుకోలేకపోయినారు ఆ శక్తికి, ఆ మాటలో ఉన్న ప్రభావానికి తట్టుకోలేకపోయినారు. ఒక్కొక్క మా మాట చెప్పగానే వాళ్ళ మీద 100 కేజీలు బాంబు పడ్డట్టున్నారు. నిలవలేకపోయినారు ఆయన మాటలు ఉన్న శక్తి. ఎబ్రీలు అంటాడు 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మహత్తు గల మాట, తన మహత్తు గల మాట చేత సర్వాన్ని
నిర్వహించు. మహత్తు గల మాట, శక్తి కలిగిన మాట, ప్రభావంతో కొన్న మాట, జీవంతో కొన్న మాట. నేనే ఆయన అనగానే వాళ్ళు తగ్గి పడిపోయినారు. పట్టుకోవడానికి చేతగాల, సాహసించడానికి చేతగాల, సమీపించడానికి చేతగాల. వారు నిస్సహాయకులైపోయినారు, శక్తిహీనులైపోయినారు, బలహీనులైపోయినారు, పడిపోయినారు. మాట ద్వారా. రెండవది, నేనే. నిర్గమకాండ 3:14, నేను ఉన్నవాడును అనువాడు నేనే. నీ పేరేమని అడిగినాడు మోషే. వాళ్ళు అడుగుతారయ్యా, నన్ను ఐగుప్తుకు పొమ్మంటున్నావు, వాళ్ళు నన్ను అడుగుతాను, మరి నేనేం చెప్పాలంటే పోయి చెప్పు నా పేరేంటి తెలుసా, నేను ఉన్నవాడును, నేను ఉన్నవాడును, ఆ మాట చెప్పు. ఆయనే ఇప్పుడు గచ్చిమని తోట దగ్గర, నేనే. ఆయన దైవత్వాన్ని, ఆయన నిత్య శక్తి ఈ మాట ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి మొదటిగా ఆయన మాటలున్న ప్రభావం, రెండవది ఆయన దైవత్వం, ఉన్నవాడిని అనువాడినని, మూడవదిగా చూడండి 18:8 కలిసి చదువుకుందాం. యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పితిని, గనక మీరు నన్ను వెదగుచున్న ఎడల వీరిని, మీరు నన్ను వెదగుచున్న ఎడల చెప్పండి వీరిని ఏం చేయాలంట, ఏం చేయాలి సాల్మా పోనీడు అంటే అర్థమేంటి సార్? ఎప్పుడన్నా ఫోన్ చేసావా, ఆలోచించినావా? వీరిని పోనివుడి, మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనివుడి అంటే అర్థమేంటి? నీ కొరకు, నా కొరకు, నీ స్థానంలో, నా స్థానంలో ప్రభు పూటపడ్డాడు, ప్రభు అప్పగించుకున్నాడు, అది దానాలు. వీరిని పోనివిడి, వీరిని స్వతంత్రులుగా చేయడి, వీరిని విడిపించుడి. నన్ను మీరు అప్పగించు కావాలి కదా, నేను నన్ను నీకు అప్పగించుకుంటాను, నన్ను వెతికితే వీరిని పోనివిడి అంటే ప్రభు అప్పగించుకి, ప్రభు అప్పగించుకొని నిన్ను విడిపించినాడు, అది దాని అర్థం. ప్రభు బంధించబడి నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు. వీరిని పోనివిడి, నన్ను పట్టుకునడి అంటే అర్థం ఏంటంటే మన స్థానంలో మన పక్షాన ప్రభు నిలబడి, ప్రభు అప్పగించి మనల్ని ఏం చేశాడంటే ఆయన విడిపించినారు, స్వతంత్రులుగా చేశారు. వీరిని పోనివిడి, వీరిని స్వతంత్రులుగా చేయడి. ఈనాడు ఈ ఉదయకాలం ప్రభు బిడ్డగా ఇక్కడ ఉన్నామంటే ప్రభు నీ కొరకు పూటపడ్డాడు, ప్రభు నీ కొరకు అప్పగించుకున్నాడు. ఎబ్రీ పత్రిక 7:20-21 కలిసి ఉంటాయి. ఎబ్రీ పత్రిక 7:20 ఆయన మరి శాశ్వతమైన నిబంధనకు పూట కాపు, ఆయన నీ కొరకు పూటపడ్డాడు, నీ కొరకు బంధించబడ్డాడు, నీ కొరకు అప్పగించుకున్నాడు, నీ స్థానాన్ని కోరుకున్నాడు, నీ పక్షాన నిలబడ్డాడు, పూట కాపు ఆయన. అర్థమవుతుందే ప్రిల్లారా ఎందుకు గొర్రెపిల్ల వధించబడింది? వధించబడిన గొర్రెపిల్ల ఏం కారణం? నీకు నాకు స్వేచ్ఛ ఇవ్వడానికి, నీకు జీవం ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు నీతిని ధరింపజేయడానికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన ఆయన నిలబడ్డారు. మీరు నన్ను వెదుగుచున్న ఎడల వీరిని వాణియుడి. కాబట్టి ఎబ్రీ 7:20 ఆయన ఏమైడంటే పూటపడ్డాడు, పూట కాపాడు. ఆ మాట మరలా మీరు ధ్యానం చేసుకున్న తర్వాత, మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడి అంటే నిన్ను పోనీయడానికి, నిన్ను స్వతంత్రంగా చేయడానికి, నీకు విడుదల ఇవ్వడానికి ఆయన బంధించబడ్డాడు, అప్పగించుకున్నాడు వీరిని పోనీయుడి. యోబు గ్రంథం 33:23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతల్లో గనులకు ఒకడు వానికి మధ్యవర్తి. ఏమైనాడంట? గనుడైన వాడు ఒకడు మధ్యవర్తి అయినాడు. నీ కొరకు, నా కొరకు పూటపట్టం మధ్యవర్తి అయినాడు ఎవరైనా, గనుడైన వాడు ఎవరంట?
గనుడైన వాడు. 9వ అధ్యాయం యోబు గ్రంథం, యోగు గ్రంథం 9వ అధ్యాయం 33. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన, నేను మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి లేడు. యోబు అన్నాడు, ఒక నిరీక్షణ కోల్పోయి విచారకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని సమాధానపరిచి మా పక్షం నిలబడే మధ్యవర్తి ఒకడు లేడు. వేలాది దూతుల్లో గరుడకు వాడు ఒకడు మాకు మధ్యవర్తిగా ఉండిన ఎంత మేలు అంటే లేడని. కొత్త నిబంధనలోకి వెళ్తే ఏమంటాడు, వీరిని పానివుడి, వీరిని విడిపించుడి, వీరిని స్వతంత్రుడిగా చేయడి, నేను వారి కొరకు పూట పడతా, బంధించబడతా, నేను అప్పగించుకుంటా. మీరు నన్ను వెదకిన ఎడల వీరిని ఆయనే ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఎందుకు ఆ పెద్దలు గొర్రెపిల్లకు సాగిలి పడ్డారంటే వీరిని స్వతంత్రులుగా చేశాడు, చేయుడికి ఆయన పూట పడ్డాడు, అప్పగించుకున్నాడు, శిక్షించబడ్డాడు, మధ్యవర్తిగా ఉన్నాడు ఆ కారణాన. అంతేకాదు ఆయన వధించబడ్డాడు, అందుకొరకు ఆ పెద్దలు ఏం చేశారంట, సాగిలి పడ్డాడు వీరిని పోనీయుడు. కాబట్టి మన ప్రభు మన కొరకు దోషులు, అపరాధులు, పాపులు, ఆత్మీయంగా పూర్తిగా పాడైపోయి భ్రష్టత్వంలో ఉన్నాం, నిరీక్షణ లేదు, ఈ ఆధారం లేదు, లోకం వదిలిపెడితే మరుక్షణంలో శాశ్వతంగా నరకానికి వెళ్ళవలసిన వారు. అయితే గొర్రెపిల్ల నీ కొరకు మధ్యవర్తిగా, నీ పక్షం నిలబడిన గొర్రెపిల్ల, నీ కొరకు పూటపడిన గొర్రెపిల్ల. అంతేకాదు నీ కొరకు ఆ గొర్రెపిల్ల వధించబడినది, వధించబడినది. వధించటం అంటే అర్థం ఏంటి, ఖైమా చూసినారా ఎవరన్నా అట్లా వదిలించిన యేసు ప్రభువాను అంతగా శిక్షించిన, అంతగా ఆయనకు బాధించిన యేసు ప్రభువారు సిలువ మోసుకొని వెళ్తా ఉంటే 14 సార్లు పడిపోయాడంట కొలమి కొండకెక్కే లోపల. అప్పటికే 3 గంటల తీర్పు అయిపోయింది. 6 తీర్పులు, 6 సామాన్యమైన మనుషులు యొద్ద దేవుడు సృష్టికర్త నిలబడ్డాడు, చేతులు కట్టుకొని మౌనాన్ని వహించి. ఆ సమయాన ఒకడు వచ్చాడు ఉమ్మి వేశాడు, మరొకడు వచ్చాడు ఎంటికలు బీకాడు, మరొకటి వచ్చాడు అరిచేత్తో గుద్దారు, మరొకసారి చంపలు బీకాడు. ఇదంతా జరిగిపోయిన తర్వాత సిలువ మోసుకొని పోవాల్సి వచ్చింది. బోయిలేక పడిపోయాడు. నీ కొరకు తన కారణం ఏంటి, ప్రకటన 5వ అధ్యాయం ఆరవ వచనం. కనుక ఇప్పుడు ఎన్ని చూసినాం గొరిపిల్లకు వచ్చి ఎన్ని, 3 4వదేంటి, నిలిచి ఉన్న గొరిపిల్ల, వధించబడిన గొరిపిల్ల, పూటబడిన గొరిపిల్ల, మధ్యవర్తిన గొరిపిల్ల. అప్పగించుకున్నా, నిలబడినా, ఇప్పుడు చెప్పేది నిలబడేది. ఒక గొర్రెపిల్ల వధించండి, రక్తమంతా ఒలిగిపోయిన తర్వాత స్పర్శుండదు, చచ్చిపోద్ది, కదిలికుండదు. అయితే ఈ గొర్రెపిల్ల నిలబడింది, జాగ్రత్త. వదింపబడిన గొర్రెపిల్ల కానీ నిలబడిన గొర్రెపిల్ల అంటే ప్రకటన 1:18 ప్రకారం నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించేవాడిని, మృత్యునైతిని కానీ యుగ యుగాలు సజ్జునైనాను, మరణం యొక్క పాతాల లోకమేకు తాళు చివరి నా స్వాధీనంలో మరణమైతిని కాని సజీవునై ఉన్నాడు. అది నిలిచూడతాం. మన ప్రభు సజీవుడు. యోహాను 14:19 నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చనిపోయిన గొర్రెపిల్ల కాదు, నిలబడిన గొర్రెపిల్ల,
జీవించుచున్న గొరిపిల్ల, అంతేనా జీవమిచ్చే గొరిపిల్ల. ఏం గొరిపిల్ల? కాబట్టి ప్రియ సోదరుడా, మన పక్షం నిలబట్టమే కాదు, మన కొరకు పూటబట్టమే కాదు, మన కొరకు వదించబట్టమే కాదు, ఆయన సజీవుడిగా నిలబడ్డాడు. యావత్ ప్రపంచ చరిత్రలో లోకానికి వచ్చి చనిపోయిన నాయకులు మహానీయులు ఎవరూ లేరు. చనిపోయినా అంతటితో వాళ్ళ చరిత్ర అంతమైంది. అక్కడెక్కడ గుళ్ళు కట్టుకొని పూజ చేస్తున్నారు ఉత్త గుళ్ళే. కానీ ఆ వ్యక్తి బ్రతికినట్లు లేచినట్లు చరిత్ర ఆధారాలు, యేసుప్రభు లేచారని బైబిల్ ఆధారం, యేసుప్రభు లేచినారని ప్రపంచ చరిత్ర ఆధారం, యేసుప్రభు లేచినారని. పాలస్తీన్లో ఒక స్థలం ఉంది, దానికి ఇప్పుడు కూడా ప్రారి కట్టి అక్కడ కాపలా పెట్టి సమాధి దగ్గర మనుషులు చూస్తుంటున్నారు, తీసుకెళ్లి వాళ్ళు చూపిస్తున్నారు, గైడులు ఉన్నారు. ఇది సమాధి, యేసుప్రభు ఈడ పడ్డాడు, ఈయన లేచినాడు, ఈడ పెట్టాడు, ఇక్కడ నుంచి లేపబడ్డాడు. సమాధి నేటి వరకు ఖాళీగా ఉంది. ఎవరు ఈ ప్రపంచ చరిత్రలో నేటి వరకు చనిపోయి తిరిగి లేచినవాడు ఎవరు లేరు. ఏ దేవుళ్ళు లేరు, ఏమో దేవతలు లేరు. సచ్చినారు అంతటితో అంతమైంది వాళ్ళ చరిత్ర. యేసుప్రభు తిరిగి లేచిన గొరిపిల్ల, సజీవుడైన గొరిపిల్ల, జీవించిన గొరిపిల్ల, జీవమిచ్చే గొరిపిల్ల, జీవింపజేసే గొరిపిల్ల. లోక చరిత్రలో ఇది ఒక్కటే, యేసుప్రభు ఒక్కడే మరణించి తిరిగి లేచినారు. కాబట్టి ఈ గొరిపిల్ల నిలవబడింది, మన కొరకు అప్పగించుకున్నారు, మనల్ని స్వతంత్రులుగా చేయటకు. అంతేకాదు మన కొరకు పూటబడ్డాడు, పూటపడ్డాడు, పూట కాకపోయినాడు, మన కొరకు మధ్యవర్తి అయినాడు, మన కొరకు వధించబడ్డాడు, మన కొరకు నిలవబడిన గొరిపిల్ల. ఏమైనాడట? నిలిచి ఉన్న గొరిపిల్ల. ఎన్నోదే ఇది? ఐదు. ఆరోదిగా అదే వచనం ప్రార్థన 5:6. మధ్య ఆరోది ఏంటి? మధ్య ఎక్కడ? మధ్య సింహాసనమునకును జీవులకును పెద్దలకు మధ్య నిలబడ్డాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? మధ్యలో ఉన్నాడు. చాలా మంది కుటుంబాల్లో పోటాల మీద ఉంటాడు, అవి వాగ్దానాలు వస్తాయి, క్యాలెండర్స్ వస్తాయి, ఆడ తగిలిస్తారు, తెల్లవల్లా కానీ లేచి కళ్ళు మూనుకుంటూ పోయి ఈడ చేయి పెట్టుకుంటారు. అబ్బా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు అలా నాకు. ఏడ పెట్టావాక యేసుప్రభును ఏడ పెట్టారు గోడ మీద. నువ్వు ఏడ పెట్టావు? ఎక్కడ పెట్టాలంటే ఆయన యోహాను సువార్త 12:1. ఏముంది అక్కడ? నేను నిన్ను చదవమని కాదు సార్ చెప్పింది. ఏముంది? ఏముందాడా? యేసు, యేసు తర్వాత ఎవరు? లాజరు తర్వాత మార్తమ్మ, మార్తమ్మ తర్వాత మరియమ్మ. మన ఇంట్లో ఏముంటుంది? మార్తమ్మ, మరియమ్మ, లాజరు, యేసు. అంతేనా? నాకు సుమిత్ర మొట్టమొదటి నేను ఆ తర్వాత యేసు. ఆయన ఇక్కడ ఉన్నాడా? చూస్తున్నాడా? ఆయన ఏదో పక్కన పెడితే సరిపోద్ది. ఆ సమయం వచ్చినప్పుడు స్టెపిని ఆడబెడతారు, స్టెపిని కారుకు డిక్కులు పడేస్తారు ఆయనకు కాదు. ఎప్పుడంటే ఆ స్టెప్ని తీసేది? ఎప్పుడు? ఉన్న టైర్లు పంచర్ అయితే ఏదో ఒకటి, అప్పుడు బండి పక్క కాపి దీన్ని నిప్పి ఆడబెట్టి తీసుకుని అడ్డగిస్తాం. యేసుప్రభు అవసరం వచ్చినప్పుడు తగిలించుకుంటావు. యేసుప్రభు నీ అవసరం వచ్చిన తగిలించుకో, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండు ప్రభు, నేను ఇక్కడ ఉంటా. అది కాదు ఆరాధన. మధ్యన నిలబడిన గొరిపిల్ల, అందరికంటే ప్రముఖుడు, జీవులకు పెద్దలకు సింహాసనానికి మధ్యలో ఉన్నాడు.
అది నిజమైన ఆరాధన. మన పక్షాన్ని నిలబడిన గొరిపిల్ల, పూటబడిన గొరిపిల్ల, మధ్యవర్తిన గొరిపిల్ల, వదించబడిన గొరిపిల్ల, తిరిగి లేచిన గొరిపిల్ల, నిలబడిన గొరిపిల్ల, మధ్యస్థం లేక అన్నిట్లో ప్రముఖులైన గొరిపిల్ల. అందుకొరకు వాళ్ళు ఏం చేసినారు? సాగిలపడ్డారు. ఆ గొర్రెపిల్ల ఎంతట ఏం చేశారంటే వాళ్ళు సాగిలపడ్డారు. ఇది ఆరాధన. ఈ ఆరాధన ఉందా ఈరోజు? ఆరాధన తెచ్చినామా? ఆ 24 పెద్దలు ఏం చేశారంట? ఎసనా ఏం చేశారంట? సాగిలపడ్డారు. అది ఆరాధన. ఏం చేయాలా ఆరాధన అంటే? చాలా మాటలు బుర్రండి నిప్పుకొని, నేను ఒక ఆయన మా కర్నూల్లో సాక్ష్యం చెప్తావా, సాక్ష్యం చెప్తావా అని అడిగితే చెప్తానన్నాడు. అసలు సాక్ష్యం ఉందా అని అడిగిన, లారీలు కొందన్నాడు. ఓహో, అది చాలానే ఉంది నీ దగ్గర అన్న. లారీలు కొంది, ఏముంది లారీలకి? ఏమి లేదు. ఎంత దగ్గకూడదు. ఊరకన్నా అడిగాను, సాక్ష్యం ఉందంట, లారీలు కొందంట. ప్రియులారా, నువ్వు ప్రభువును ఆరాధించి ప్రభువుని కనపరచుటే దేవునికి అంగీకారం, దేవునికి ఇష్టమైన. అందుకొరకే దేవదూతలు లేక పొగడతలు, ఘనతలు, ఆశ అన్ని కూడా వదులుకున్నాడు. నీ ద్వారా ఆరాధించబడాలి. నీవు వచ్చి సాగిలిపడాలి ఆయన సమకూలం. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, 24 పెద్దలు ఆరాధన చేస్తున్నారు, 4 జీవులు ఆరాధన చేస్తున్నారు, భూమి సముద్రం కూడా ఆరాధన చేస్తున్నారు. తెలుసా మీకు బైబిల్లో కీర్తన, కీర్తన 60:39 అండి. కీర్తన, భూమి ఆకాశములు ఏం చేస్తున్నాయంట? భూమి ఆకాశం ఆయన్ను స్తుతిస్తున్నాయి. 50 కీర్తనలో ఆకలో మాట ఉంది ఏమని? సకల ప్రాణులు వారు కీర్తించింది గాక. సకల ప్రాణులు ఆయన కీర్తిస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, దాని ద్వారా ఆయన తృప్తిలా, ఆయన సంతోషములా, ఆయన ఆనందములా, ఈ నా ప్రజలు, ఈ పాపాత్ముడు నన్ను స్తుతిస్తూ, ఒక్క మాట, ఒక్క మాట, ఈ పాపాత్ములు స్తుతిస్తే చాలు. అది ఎంతో తృప్తి నాకు, అది ఎంతో తృప్తి. చిన్న పిల్లలు ఏం చేస్తారు? చిన్న పిల్లలు మాట్లాడొచ్చిన మాట్లాడటానికి వచ్చిన తెలివి వచ్చినప్పుడు, మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులకు వచ్చాడు, వాడు ఏదేదో మాట్లాడుతున్న సరిగ్గా భాష అర్థం. మానవుని యొక్క నిర్మాణకుడు ప్రాణం పెట్టిన యేసు ప్రభు, మానవుని కొరకన ఆశ ఏంటంటే నీ స్వరమీన ఏడబడనేమో. పరమగీతం 2:14-11 నీ పెదవుల కింద తేనీలు ఒలుగుచున్నాయి, నీ స్వరము నాకు వినబడనేమో. దేవుని ప్రజలంగా పాపాత్మని మనము రక్షణ పొంది మన నోరారా తనివి దీరా ప్రభుని యేసుక్రీస్తు అని ఆరాధిస్తుంటే దేవదూతలు పిలిచి, ఓ దేవదూతలారా, మీరెప్పుడైనా ఇట్లా ఆరాధన చేశారా నన్ను గూర్చి? ఈ పాపాత్ముడు చూడు, ఆ కొత్త పల్లెలో ఉన్నాడే, అంతకుడు, దుర్మార్గులు, వారు రక్షించబడి అక్కడ కూడి దినాన నోరు తెరిచి నన్ను ఆరాధిస్తున్నారు. చూసినావా? ప్రభువాను రక్షించిన ప్రభువా నీ కృప, ప్రభువా నీ కనికరం, ప్రభువా నాకు పూటపడ్డావు, నా పక్షాన ఉన్నావు, నాకు మధ్యవర్తిగా ఉన్నావు, నా కొరకు వధించబడ్డావు, నా కొరకు తెలిసి నీకు తిరిగి లేచినావు, నాకు నా జీవితానికి ప్రముఖుడుగా ఉన్నావు. యేసు ప్రభువా నిన్ను అర్పిస్తున్నా, నీకు అర్పిస్తున్నాను. ఈ మాటలు నీవు నేను చెప్పాలని ప్రభు కోరుతున్నాను. కనుకనే ఆ పెద్దలు సాగిలపడి, ఆ పెద్దలు గొరిపలేదట సాగిలపడి. ఎందుకు, ఏం కారణం? ప్రియమైన సహోదరుడా, ఆ గొర్రెపిల్ల ఏమై ఉన్నది? నీ పక్షాన్ని నిలిచిన గొర్రెపిల్ల, పూటబడిన గొర్రెపిల్ల, మధ్యవర్తైన గొర్రెపిల్ల, వదించబడిన గొర్రెపిల్ల, నిలిచున్న గొర్రెపిల్ల. ఇంకేం గొర్రెపిల్ల అండి? మధ్యలో ఉన్న గొర్రెపిల్ల. మన జీవితానికి,
మన సాక్ష్యానికి, మన కుటుంబానికి, మన సంఘానికి ఆయన ప్రముఖుడు. కొలసీ 1:18 రాయబడింది, సంఘమోనం శరీరానికి ఆయనే శిరస్సు, అన్నింటిలో ప్రాముఖ్యత. అది మధ్య స్థానం. మన వ్యక్తిగత జీవితంలో ప్రతి కార్యక్రమాల్లో ప్రభుకు ప్రాముఖ్యత, ప్రభుకు మొదటి స్థానం, ప్రభుకు ప్రథమ స్థానం. అది మధ్యలో ఉన్న గొరిపిల్ల. ఇప్పుడు మన మధ్యలో ఉంది గొరిపిల్ల. ఎక్కడుందండి మన మధ్యలో గొరిపిల్ల? మన మధ్యలో ఎక్కడుంది గొరిపిల్ల? అదిగో అక్కడ చూడండి గొరిపిల్ల. ఎక్కడుంది గొరిపిల్ల మన మధ్యలో? ఆ బల్లా మీద ఉంది, ఓదించబడిన గొరిపిల్ల. ఆ గొరిపిల్లను ఆరాధించాలని, ఆ గొరిపిల్లను కీర్తించాలని, ఆ గొరిపిల్లను గణపరచాలని నీ తనివి తీర నోరార నోరు తెరిచి, ప్రభా నేను పాపిని, బంధించబడ్డా, అయితే నా కొరకు బంధించబడ్డావు, నా శిక్ష భరించినావు, నా కొరకు పూటబడ్డావు, నాకు మధ్యవర్తిగా ఉన్నావు, నా స్థానంలో వధించబడ్డావు, తిరిగి లేచి నిలిచి ఉన్నావు, సజ్జుడిగా ఉన్నావు, ప్రముఖుడిగా ఉన్నావు, నా జీవితం అంతటిపైన నువ్వు ప్రముఖుడిగా ఉండాలని కోరుతున్నావు. కాబట్టి ఉదయకాలం తనివి తీర హృదయమంతుడితో నా ప్రభు నేను కీర్తిస్తున్నా, ఆరాధిస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆరాధన అంటే ఏంటి? అన్ని తలపోసుకుంటి ఆ పెద్దలు ఏం చేశారంటే, ఇంకా భాష లేదు వాళ్ళకి, ఏదో కొన్ని మాటలు పదాలు జోడించి ఆరాధించక తలుచుకోవాలి. వాళ్ళు ఏం చేసినారంట? సాగిలా పడినారు. ఆ 24 పెద్దలు గొరెపిల్ల ఎదుట సాగిలు పడ్డారు. వాళ్ళు ఎన్నో మాటలు చెప్పవచ్చు ప్రభుని గురించి, కానీ వాళ్ళకు మాటలు రాలే ఆయన కీర్తించడానికి, సాగిలు పడింది. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఉదయకాలం నీ ప్రభు నీకేమై ఉన్నాడు? ఒక్కొక్క సంగతి ఆలోచన చేసుకో. నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీ కొరకు పూటపడ్డాడు, నీ పక్షాన్ని నిలిచినాడు. అంటే మీరు నన్ను వెతికితే విని పోనీయుడి, అది నీ పక్షాన్ని నిలవడం, నీ కొరకు పూటపట్టడం, నీ కొరకు మధ్యవర్తి కావడం. అంతేకాదు వధించబడ్డాడు, తిరిగి లేచాడు, నిలిచి ఉన్నాడు సజీవుడిగా. ఈ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, జీవించుతున్న యేసుక్రీస్తు ప్రభువాన్ని, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేయాలా? రండి, కీర్తన 116 118 మేము 17 కూడా, మృతులను మౌన స్థితిలోని దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతింపరు. అయితే మనమేం చేయాలంట? మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవా యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించు. మృతులు మౌన స్థితిలోకి పోయేవారు ఆయన ఆరాధించలేరు. అంటే ఆత్మీయంగా చచ్చిన వారు, పాపంలో జీవించేవారు ప్రభుని ఆరాధించలేరు. అయితే ప్రభు మనకు ఒక ఆధిక్యత ఇచ్చారు, మనం ఆరాధించగలం, ఎందుకంటే మనం జీవించినారు కాబట్టి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు బిడ్డలమైన మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకునండి, ఉదయకాలం బల్ల వద్ద మన మధ్యలో మన ప్రభు ఉన్నాడు. వధించబడిన గొరిపిల్ల, సజీవుడైన గొరిపిల్ల, నిలిచిన గొరిపిల్ల, నీ కొరకు పూటపడ్డ గొరిపిల్ల, నీ పక్షాన్ని నిలిచిన గొరిపిల్ల, అందరికీ మధ్యలో ప్రముఖుడిగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే సాగిలపడాల. ఏం చేయాలా? ఆ గొర్రెపిల్ల ఎదుట వారు ఏం చేశారు? సాగిలపడి. ఉదయకాలం చేద్దాం ఆ పని, సాగిలపడి ప్రభును, ఆత్మ ప్రాణ శరీరాలు ప్రభుకు అర్పించి, ప్రభును ప్రభు యొక్క హృదయాన్ని సంతోషపరిచి సంతృప్తి పరచున్నట్లుగా దివ్యమైన ఆరాధన ప్రభు దగ్గర తీసుకొస్తారు. అది నీ అద్దనుడి నాయకునుడు కోరేది. నీకు అన్ని ఇచ్చాడు, నీ దగ్గర ఏం కోరలే, ఒక మాట చెప్పాలని కోరుతాడు. నీకు అవసరంలో ఒక వ్యక్తి 1,000 రూపాయలు ఇచ్చినాడు, ఆ 1,000 రూపాయలు ఏదో రీతిగా సంపాదించినావు, సంపాదించుకుని మరలా ఆయనకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, ఏం చేస్తాం చెప్పండి? ఇదిగో భోగించడా, పో తీసుకో అంటావా? చాలా వందనాలండి, నా అక్కర్లో నువ్వు ఆదుకున్నావు, ఇదిగో నీ 1,000 రూపాయలు, చాలా వందనాలు.
అదే ఆరాధన. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నా, నా కొరకు నిలబడ్డావు, నీకు వందనాలు. నీకు ఎన్ని చేశాడు వాడు? 1000 రూపాయలు ఇచ్చినాడు. నీకు ఎన్ని చేశాడు? ప్రాణాన్ని ఇచ్చినాడు. ప్రాణాన్ని శిలువలో దారబోసినా ఏం చేయాలి? మరి ఇంకేం భాష ఉంది? సాగిలిపోడాలి. అయ్యా, నీవే నా రాజు, నా రక్షకుడు, నా దేవుడు, నాకు అన్నిటికి చాలినవాడు, నా రక్షణ కర్తవు. యేసు నామములో ఆరాధిస్తున్నా. ఈ మాటలు మనసులో ఉంచుకొని ఆరాధనలకు వెళ్దాం. పాడు పాడుకుందామా? దో సాల్మాన్ రా, అక్కడెక్కడ తిరగటండి అయ్యా నువ్వు రా. ఆదివారం ఏడు తిరగొద్దు. Thank you.